ఓకే కృష్ణరాజ్ గారు చెప్పండమ్మా. ఇది నెల్లూరులో వాలంటీర్ల గురించి ఆయన అలా మాట్లాడారు కృష్ణరాజు గారు. ఇక్కడ పవన్ కుమార్ గారు గుడివాడలో ఇలా ఉందంటున్నారు, అంటే ఒక్కొక్క వాలంటీర్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఇష్టంగా ఒక్కొక్క సమస్యలు అయితే ఉన్నట్టున్నాయి. అంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని వ్యక్తిగతంగా ఇన్ని లక్షల మంది ఉన్నప్పుడు, 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో వాలంటీర్లు ఇన్ఎఫెక్టివ్ గా ఉండొచ్చమ్మా, లేకపోతే ఇల్లీగల్ గా వాళ్ళు వ్యవహరించవచ్చు. మీరు చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో వాలంటీర్లు కూడా డబ్బులు కలెక్షన్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇతర అనేక కారణాలు ఉంటాయి అక్కడ. కానీ ఇటువంటి అంటే ఎటువంటి సంఘటనలు ఎంత ఎంత పర్సంటేజ్ ఉందో కూడా మనం చూసుకోవాలి. కానీ అల్టిమేట్ గా అంటే ఈ వ్యవస్థ అనేది ఒక యూనిక్ సిస్టమ్. భారతదేశంలో ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. దీని వల్ల ఈ చాలా మంది ప్రజలు సంతోషంగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. అయితే కొంతమంది నిజంగానే కొన్ని సందర్భాలు ఇబ్బంది పడొచ్చేమో అక్కడది, కానీ బై అండ్ లార్జ్ ఏంటంటే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్. కాదండి, కాదు కాదు, ఇక్కడ ఒక విషయం. ఇప్పుడు ఈ రోజు ఇంత కాదు, అంటే ఈ వ్యవస్థని రాజకీయాల కోసం మిస్యూజ్ చేయటం గానీ రాజకీయంగా దీన్ని చేసి వారి నైతిక ధైర్యాన్ని దెబ్బతీయటం గానీ రెండూ తప్పే అవుతాయి. కాబట్టి ఏంటంటే మనం నిష్పాక్షికంగా ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడితే మంచిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దీన్ని రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మార్చడంలో ఆయన సక్సెస్ అయ్యారు. నీ ఫస్ట్ మీకు చెప్పాను, ఈ ప్రభుత్వానికి ఎక్కడ కొడితే దెబ్బ గట్టిగా తగులుతుందో దాన్ని ఆయన ఆలోచించి ఈ వ్యవస్థ మీద ఈ వ్యవస్థ పేరుతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కొట్టారు. దాంతో ఆ ప్రభుత్వం కూడా ఈ రోజు కలవరపాటుకు గురవుతోంది, మీరు గమనించండి అది. లేకపోతే వాళ్ళు కూడా ఏంటంటే దీన్ని కౌంటర్ చేయడానికి నాలుగు తండాలు పడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు అది ఏ రాష్ట్రం కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, ఈ ప్లేస్ లో అధికార పార్టీగా ఇప్పుడు నిజానికి వైసీ జనసేన ఉన్నా టీడీపీ ఉన్నా ఇలాంటి వ్యవహారం వల్ల మరో పార్టీ ఎదగడానికి గానీ, మరొక పార్టీ వాయిస్ వినిపించడానికి గానీ, మరొక పార్టీ వైపు ప్రజలు మళ్ళడానికి గానీ కూడా వీలు లేకుండా అయిపోతుంది కదా. అట్లా ఉండదమ్మా, మన భారతదేశంలో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు మన భారతదేశ ఓటర్లు ఎంత చైతన్యవంతులు అంటే, మీకు స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు 30-40 సంవత్సరాల వరకు కూడా ఒక మోనోపోలీ ఉండేది, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ ఉండేవారు. ఆ తర్వాత మనం వారి పాలన చూసిన తర్వాత మనం ఏం చేసాం, బీజేపీ మనం ఎంకరేజ్ చేసాం. ఆ తర్వాత ఏం చేసాం, ప్రాంతీయ అంటే రాష్ట్రాల వారీగా ప్రాంతీయ నాయకుల్ని వారు పెట్టిన పార్టీని మనం ఎంకరేజ్ చేసాం. ఈ రోజున ఎన్ని పార్టీలు ఉన్నాయని మన భారతదేశంలో. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇక్కడ పాతుకుపోతుంది అని అనుకుంటే అది భ్రమే అవుతుంది. మనం ఈ ప్రజలు, మన ఇండియా ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. ఎవరండి, కానీ ఇక ఎప్పటికీ పోరాటాలతోనే సరిపెట్టుకోవాలి. ఆనాడు నిజంగా సత్యాగ్రహ కాదు, ఏదైనా సత్యాగ్రహాలకు నిరసనలకో స్వాతంత్రోద్యమ సమయంలో పిలుపునిస్తే ఎక్కడో మూలనున్న వాళ్ళు బయటికి రావడానికి, వాళ్ళ నిరసన తెలపడానికి ఏదో దొంగ మార్గాల ద్వారా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్లే కదా, మన వాళ్లే కదా, మనకి మన వాళ్ళకి శత్రువులు అయ్యారు ఆ రోజు కూడా. ఈ రోజు కూడా మన వాళ్లే మనకు శత్రువులు అయితే, అంటే ఇప్పుడు ఏదో అధికారంలో ఉన్న పార్టీ ఏదో బ్రిటిష్ వాళ్ళని కాదు, వీళ్ళ మీద తిరగబడం అని కాదు, కానీ ఒక వాక్ స్వాతంత్ర హక్కు అనేది ఉండాలి కదా. ఇవన్నీ కూడా రాజకీయ క్రీడలమ్మా. ఎంత వాళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మారుతారు అక్కడ, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షంలోకి వెళ్తారు. ఎంత కూడా పొలిటికల్ గేమ్ అది. కానీ ప్రజలు మాత్రం తమకు ఎవరు అవసరమో వాళ్ళని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు మనం ఏంటంటే, మన భారతదేశం కావచ్చు, ఏపీ కావచ్చమ్మా, ఈ రోజు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎమర్జ్ అయ్యాం. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజున అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక ఆర్థిక వ్యవస్థగా ఎమర్జ్ అయ్యింది. అంటే దానికి కారణం ఏంటి, మనకి ఎవరిని కావాలో వాళ్ళు తెచ్చుకున్నాం. ఇప్పుడు అవసరం, ఇప్పుడు మీకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ లో విన్స్టన్ చర్చిల్ గారిని ఓడించారమ్మా. ఓడిస్తే ఆయన చాలా నిరాశకు గురయ్యాడు. ఇదేంటి, నేను వార్ హీరోని, నేను నన్ను ఓడించారని చెప్పంటే ఆయన ఏమన్నారంటే, బాబు నువ్వు యుద్ధ రంగంలో నీకు నైపుణ్యం ఉంది, కానీ పాలనా పరంగా నువ్వు అక్కర్లేదు చెప్పి పక్కన పెట్టేశారు. అక్కడ ఎన్టీ రామారావు గారిని గెలిపించారు, మళ్ళీ తర్వాత ఓడించారు అక్కడ. కాబట్టి ఏంటంటే, ఏది శాశ్వతం కాదు. ఈ పార్టీ వచ్చి శాశ్వతంగా ఉండిపోతుంది, విజన్ 2020 లేదా విజన్ 30 అనుకుంటే అవన్నీ ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ముఖ్యంగా ఆంధ్ర ఓటర్ల దగ్గర సాధ్యం కాదమ్మా. ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా, ఎవరెంత ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఎన్నికల సమయంలో చాలా విజ్ఞతతోనే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. సో ఇంతకు ముందు ఎవరో కాలర్ అన్నట్టు గొర్రెలుగా మాత్రం చూడకూడదు. ఎవరికి ఎప్పుడు ఎలా సమాధానాలు చెప్పాలో, ఎవరిని ఎప్పుడు గద్దెనెక్కించాలో, ఎవరిని దించాలో, ఎవరిని ఉంచాలో వాళ్ళకి స్పష్టంగా తెలుసు అంటారు.
అన్ని గమనిస్తూనే ఉంటారు. రైట్ రైట్ అండి. ఆంధ్ర ఓటర్లు విద్యుత్తు ఉన్నారు. ఓకే, కాజం గారు ఉన్నారండి ప్రకాశం జిల్లా నుంచి. కాజం గారు, కాజం గారు చెప్పండి. హలో చెప్పండి చెప్పండి. అడిగాను మేడం, టీవీలో రావాలి మాట్లాడేది. మేడం నమస్తే. మీకు సార్ ఇద్దరికి నమస్తే అండి. కేరళలో ఉన్న సభ్యులకు నమస్తే అండి. చెప్పండి. వాలంటీర్ గురించి మాట్లాడుతున్నారా మేడం? ఇంకా ముందు నేను హైదరాబాద్ లో ఉండేవాడిని మేడం, యాక్చువల్ గా అక్కడ పోలీసు కానిస్టేబుల్ భర్తీ అయినా నేను. అయితే అప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు టైంలో పింఛన్ ఇచ్చేవాళ్ళు కదా, మా ఊర్లో ముసలి వచ్చి ఆ బుక్కులు తీసుకొని టైంలో నిలబడి ఆ ఎండకు కొంతమంది అయితే పాపం నిలబడలేక కూర్చునే వాళ్ళు మేడం. అప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాలంటీర్ పోయి వాళ్ళ ఇంటికి పోయి ఉదయం తెల్లారే వరకే వాళ్ళ డోర్ పెట్టి డబ్బులు ఇస్తుంటే ఈ ఏరియా వాళ్ళు కొత్త కొత్త వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఇంటికి పోయి వాళ్ళ డేటా సేకరించడం, వాళ్ళ అమ్మాయి ఎక్కడ తిరుగుతుంది అంటాము, వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాం అంటాము, ఎన్ని కరెక్ట్ మాటలు కాదు మేడం. ఏదో మీకు ఏదో డైరెక్ట్ గా మీకు ఉంటే ఏదో డైరెక్ట్ చెప్పాలి కానీ ఎన్ని కరెక్ట్ మాటలు కాదు మేడం. అతని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో పెద్దవాళ్ళకి, పెద్దవాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళకి వృద్ధులుగా అయితే బాగా ఉపయోగపడుతుంది. ఏ సర్టిఫికెట్ కావాలని ఇస్తున్నారు అది కాదు, ఈ రోజు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు అక్కడే ఆఫీస్ వాళ్ళు. సో పెద్దవాళ్ళ వరకు బాగా ఉపయోగపడుతుందా మేడం? పెద్దవాళ్ళ వరకు బాగా ఉపయోగపడుతుంది ఈ వ్యవస్థ? పెద్దవాళ్ళకి మేడం, చిన్నపిల్లలు కూడా వినపడుతుంది. వాళ్ళ సర్టిఫికెట్ కావాలని, ఏ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ అయినా డిపార్ట్మెంట్ కావడం చెప్తున్నా ఈ రోజు. ఈ రోజు అంటే నాకు ఒక డౌట్ ఏపీలో ఈ విధంగా ఎవరెవరు ఏదో మాట్లాడుతున్నారు కదా, అది కరెక్ట్ కాదు మేడం. మీరు అంటే మీకు అన్ని తెలుసు, మీరు వాటి మీకు చాలా స్లోగా వస్తున్నట్టుంది నా వాయిస్. సరే, ఓకే, డిస్టర్బెన్స్ ఉంది, నేను మళ్ళీ తీసుకుంటాను అండి. మళ్ళీ కాజం గారు, థ్యాంక్ యూ. ఓకే, మీ వర్షన్ అయితే పెద్దవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అన్నారు. మరో కాలర్ ఉన్నారు, ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మేడం, యాక్చువల్ గా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక రకంగా చెప్పాలి అంటే దీనికి చట్టబద్ధత ఏముంది మేడం? ఇది ఒక చట్టబద్ధత లేని వ్యవస్థ. ఓకే, మీకు సోషల్ సర్వీస్ చేయాలి, వృద్ధులకి పెన్షన్స్ ఇవ్వాలి, అలాంటి వాటి వరకు ఓకే. కానీ ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు యొక్క స్టేట్మెంట్స్, ఎంతమంది పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అది దే షుడ్ నాట్ కరెక్ట్. యాక్చువల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరు వచ్చినా కూడా ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు అనేది చెప్తున్నప్పుడు వీరి ఇంటికి వచ్చి పల్లెటూళ్ళకి వెళ్ళి టౌన్ కూడా వచ్చి ఒక్కోసారి ఎంత కలెక్ట్ చేసేసి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఈ కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర పెడుతున్నారు? దీని ద్వారా నేను రీసెంట్ గా ఒక ఫ్రెండ్ గతం నాకు గుజరాత్ నుంచి పోయేసాను మేడం. వాళ్ళంతా గుజరాత్ లో ఉంటారు. వాళ్ళ అమ్మగారు మాత్రం ఇక్కడ ఒక పల్లెటూరులో ఆవిడ పెన్షనర్. ఆవిడ ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇది, మీకు పెన్షన్ ఇంత పడుతుంది, మీకు రేపు నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ రాదు, కారణం ఏంటంటే ఈ కేవైసీ జరగలేదు, మీరు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి, ఇది ఒక ఓటీపీ వస్తుంది నాకు ఇవ్వండి అని చెప్తే పెద్దవాడికి అర్థం కాల. అర్థం కాక అది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ అబ్బాయి చెప్పింది, గుజరాత్ వాళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు, బాస్ ఇది సంగతి అంటా అంటేనే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వద్దండి, ఓటీపీ లేదు ఏం లేదు, అట్లాంటి పనులే చేయొద్దు అసలు. మీరు అసలు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? ఓన్లీ బికాస్ ఆఫ్ వాలంటీర్. అది వాలంటీర్ చేశాడా, వాలంటీర్ ద్వారా వేరే వాళ్ళు చేశారని కొంచెం రాష్ట్ర అప్రస్తుతం. కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ పట్టుకుని ఎవరైతే వృద్ధులు ఉంటారో, వితంతులు ఉంటారో, వికలాంగులు ఉంటారో, వాళ్ళ యొక్క వీక్నెస్ అర్థం చేసుకుని మీకు ఏ నెక్స్ట్ రోజు పెన్షన్ రాదు, నేను పలాంటి చేయాలి, మీరు నాకు చెప్పండి అంటే దే ఆర్ గోయింగ్ టు టెల్.
ఇట్లాంటి కొన్ని సంఘటనలు అయితే ప్లీజ్ మీకు తెలుసు, లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తిరుపతిలో టెన్త్ క్లాస్ వాళ్ళు, నైన్త్ క్లాస్ వాళ్ళు, ఎయిత్ క్లాస్ వాళ్ళు కూడా ఓటు వస్తువు వినిపించడానికి లైన్ నిలబడ్డారు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో చదువుకొని వాళ్ళు, ఇంట్లో పనులు చేస్తున్న మహిళలు, అంటే ఇంట్లో పని చేస్తున్న మహిళలు అంటే ఇళ్లలో పని చేస్తున్న అంటే పని వాళ్ళు అంటారా, లైక్ మేడ్స్. అవును, అది దట్ ఈస్ డన్ బై ఎవరు చేశారు మేడం అది? అంటే నేను చెప్పిన అందరి వాలంటీర్స్ దే ఆర్ రియల్లీ ఇట్లా చేస్తా అనుకోవట్లా, కానీ మాక్సిమం పీపుల్ ని వయమవుతున్నారంటే రాన్ 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 ఒక గవర్నమెంట్ సేవకి అనే ఉద్దేశంతో దే ఆర్ గోయింగ్ బియాండ్ దేర్ లిమిట్. అందువల్ల ఏమవుతుందంటే ఇది ఒక 10-20 మంది 20% చేసిన వాలంటీర్స్ వ్యవస్థని మొత్తానికి అందుకట్టేస్తారు డెఫినెట్ గా అది. ఎందుకంటే మాకు 10 మంది మీద డౌట్స్ వస్తాయి, 11 మంది ఇంట్లో రానివ్వం కదా మనం. జరుగుతుంది టౌన్స్ లో కూడా, అపార్ట్మెంట్స్ లో కూడా వాలంటీర్లు వచ్చినప్పుడు ఈ ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత అడుగుతున్నారు, నువ్వు ఎందుకు వస్తున్నావు, మా సహకారం రావట్లేదు కదా, మా ఆధార్ కార్డు ఎందుకు, మా ఫోటోగ్రాఫ్ ఎందుకు, మా ఏలు ముద్ర ఎందుకు, మాకు ఎలాంటి పథకాలు అక్కర్లేదు, కనెక్షన్ కూడా రావట్లేదు, మరి మీరు ఎందుకు వస్తున్నారు? ఆ మధ్య గుంటూరులోనో విజయవాడలోనో ఒక పెద్ద ఆయన ఇంట్లోకి ఆ స్టిక్కర్ అంటించడానికి వస్తే అసలు ఆయన అడగను కూడా అడగకుండా ఆయన డోర్ కి అంటించేసి ఆపోజిట్ అపార్ట్మెంట్ డోర్ కూడా అంటిస్తుంటే ఆయన ఆపి అసలు ఎందుకు అంటించామని పీకే వరకు ఆయన గొడవ పెట్టి ఆ వీడియో ఏదో తీసుకొని పెట్టినట్టున్నారు. ఆ పీకిన తర్వాత నెక్స్ట్ డే టైం చూస్తే అవుట్ ఆఫ్ క్లియర్ అక్కడ, అందులో ఓటీఓ మిస్సింగ్. ఆయన అసలు అయిపోయాడు, నిన్న దాకా మా ఓటు నుంచి నా ఓటు లేదు, నువ్వు వచ్చావు ఏం చేసావంటే నాకు లేదు అండి పైన కదా. ఈ విధంగా మిస్యూజింగ్ ఆఫ్ పవర్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని కానీ డెఫినెట్లీ బీయింగ్ మిస్యూజ్డ్ మేడం. ఇది ఇందాక మీరు చెప్పినట్టుగా లెగలేని వాళ్ళకి వృద్ధాప్యులకి ఎలాంటి అధికారాలు లేకుండా వృద్ధాప్య పెన్షన్ వరకు ఇవ్వాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా దిశలో ఇవి. ప్రసాద్ గారు, సమయం కూడా మించిపోయింది, మళ్ళీ మరో నెక్స్ట్ శనివారం ఇదే అంశం అవుతుంది, ఎందుకంటే ఇది ఇంకా ఈ నిప్ప అయితే చల్లారేలాగా లేదు కాబట్టి ఇది ఇంకా రగులుతూనే ఉంటుంది. అసలు దీని మీద ఒక క్లారిటీ కంక్లూజన్ కూడా రావాల్సిన అవసరం ఉంది. కృష్ణరాజు గారు, ఫైనల్లీ మీరు ఏం చెప్తారు దీని మీద? అంటే మీరు మిక్స్డ్ వర్షన్స్ కాదు, అంటే మేజర్ గా మనకు కాల్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు అసలు ఇది 100% రాంగ్ అని చెప్తున్నారు. అసలు మనకి ఆయన ఎవరు పెద్ద ఆయన కాల్ చేసిన ఆయన అయితే ఒకటే మాట అన్నారు, 70 ఏళ్ల క్రితానికి తీసుకెళ్లారు మనల్ని ఈ వ్యవస్థ ద్వారా అని చెప్పేసి. అదే ఒక కాలర్ గారు ఈ వాలంటరీ వ్యవస్థను పాలే వ్యవస్థ సంబోధించారు, అది భవిష్యత్తు భావ్యం లేదో అది. అయితే ప్రజల సమాచారాన్ని అంటే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ఒక ఎత్తు, దాన్ని ఉపయోగించడం ఒక ఎత్తు. నిజానికి సేకరించే విషయంలో కూడా అనేక అభ్యంతరాలు ఉన్నాయమ్మా, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు యథేచ్ఛగా ఇది కేంద్రం రాష్ట్రం కూడా అందరూ కూడా యథేచ్ఛగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. నిజానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆధార్ కూడా మ్యాండేటరీ కాదు అని. చాలా మనం ఏది దేనికి అప్లై చేసినప్పుడు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు, బ్యాంక్ దగ్గర నుంచి, డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర నుంచి, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఆధార్ కార్డు కావాలని చెప్పారు. ఈవెన్ మనం ఇక్కడ మనం హోటల్కి వెళ్ళి రూమ్ బుక్ చేయాలన్నా కానీ మీకు ఆధార్ కార్డు అని చెప్పి అడుగుతారు అక్కడ. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆధార్ కూడా మ్యాండేటరీ కాదు, మీరు అది అడగాల్సిన అవసరం లేదు వాడికని చెప్పి చెప్తుంది. ఈ నేపథ్యంలో మీకు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తిగత సమాచార సేకరణకు సంబంధించి 2017లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ది ఆంధ్రప్రదేశ్ కోర్ డిజిటల్ డేటా అథారిటీ బ్రాకెట్ లో ఎఫెక్టివ్ డెలివరీ ఆఫ్ ఈ సర్వీసెస్ యాక్ట్ 2017 అనే ఒక చట్టాన్ని చేసి వాళ్ళు చెప్పినటువంటి వాడు ప్రధానంగా వాడు చెప్తుంది ఏంటంటే ఈ వ్యక్తుల దగ్గర నుంచి మనం ఈ సమాచారం అంతా సేకరించి దీనిని మనం ఈ సంక్షేమ కార్యక్రమాలకి లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు దీన్ని మనం వాడుకోవాలని చెప్పి 2017లోనే ఈ యాక్ట్ చేశారమ్మా. దీనిని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అంటే ఒకవేళ మనం మూలాల్లోకి వెళ్ళాలంటే అసలు ఈ యాక్ట్నే మనం ప్రశ్నించాలి. అది ప్రశ్నించకుండా మనం ఈ వాలంటీర్లను మాత్రం మనం బ్లేమ్ చేయడం అనేది భయంకర. నేను చెప్పాను వాలంటీర్ అనేవాళ్ళు కేవలం ఒక పనిముట్లు మాత్రమే, ఏం చేయాలంటే అది చేసేవాళ్ళే తప్ప వాళ్ళు సమాచారాన్ని తీసుకెళ్లి ఎగ్జాక్ట్లీ అండి. ఈ పనిముట్ల అవసరం ఎంతవరకు ఉంది అనేది ఈ రోజు పార్టీలు అంతా ఒక నిర్ణయం తీసుకోవాలి, ప్రజల్లో కూడా దానికి అర్థం అవ్వాలి.
ఈరోజు ప్రజల నుంచి వచ్చే డబ్బే వీళ్ళకి శాలరీలుగా ఇస్తూ కొత్తగా ఒక ప్యారలల్ గా ఒక వ్యవస్థని ఒక నెట్వర్క్ ని మరి చేయడం అనేది దేశంలో మరి ఏ రాష్ట్రం కూడా తీసుకుని సాహస నిర్ణయం మనం తీసుకుని చేస్తున్నాం. దాని మీద ఇన్ని ఆరోపణలు వస్తున్న దానికి మరి ప్రభుత్వం అయితే డెఫినెట్ గా మీరు అన్నట్టు నిజానికి ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒక రకంగా మండిపడుతున్న ఇట్లుంది. అంటే ఎవరు టచ్ చేయలేరు, ఎందుకంటే దాన్ని ఆ విధంగా సెట్ చేశాం అనుకున్నప్పటికీ ఇన్సైడెడ్ గా జరుగుతున్న అనేక అంశాలను ఈరోజు ఆరోపణల రూపంలో అనుకోనివ్వండి, లేదంటే వాళ్ళకి అంత వాళ్ళ దగ్గర ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్తో మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కానివ్వండి, మరి ప్రభుత్వం ఎలాంటి సమాధానాలు చెప్తుందో చూద్దాం. బట్ దాడి మాత్రమే పెంచుతున్నారు కానీ సమాధానాలు మాత్రం కరెక్ట్ రీతిలో కనుక కరెక్ట్ ఛానల్లో కనుక ఎవరితో అయినా చెప్పించగలిగితే, ఐ మీన్ కరెక్ట్ ఛానల్ మీన్స్ కరెక్ట్ వేలో కనుక ఎవరితో అయినా చెప్పించగలిగితే నిజానికి చాలా బాగుంటుంది. బట్ చూద్దామండి, దీని మీద మరొకసారి మళ్ళీ తీసుకుందాం. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కృష్ణరాజు గారు, అలాగే కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇది పబ్లిక్తో మేము తీసుకుంటున్న ఈ కార్యక్రమం ప్రతి శనివారం కూడా 7 గంటలకు ఇదే విధంగా ఉంటుంది. ప్రతి అంశం మీద కూడా పబ్లిక్లే అనలిస్టులుగా ప్రజలే అనలిస్టులుగా తీసుకునేది ఈ మన కార్యక్రమం. చూస్తూనే ఉండండి.